కరెంట్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ ఇన్ఛార్జ్ గాలిబాను ప్రకాష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ సామాన్య ప్రజలను నానా కష్టాలకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భాను ప్రకాష్ విమర్శించారు. చెప్పి ఒక రూపాయి 23 పైసలు ప్రతి ఒక్క వినియోగదారు మీద ప్రతి యూనిట్ మీద పెంచుతా ఉన్నారు. ఇంత ముందు 150-200 వస్తున్న బిల్లు కూడా 500 రూపాయలు వస్తా ఉంది. 1000 రూపాయలు వచ్చేవాడి 4000 రూపాయలు అయిపోయింది. అంటే ఇవాళ డబ్బులకి వాల్యూ లేకుండా అయిపోయింది. ఆయన ఇచ్చేదే గొప్పనుకుంటున్నాడు, కానీ తీసుకునేది అర్థం కావట్లేదు. ఈ చేత్తో 100 ఇస్తా ఆ చేత్తో 1000 తీసుకుంటా ఉన్నాడు. ప్రజల దగ్గర రక్తం పిండేస్తా ఉన్నాడు. అసలుకైతే మీరు చూస్తూనే ఉన్నారు రూప్ ఛార్జీలు అంట. ఎప్పుడు కూడా మనం కనీ వినియోగం రైతంలో రూపాయి 23 పైసలు పెంచాడు. అది కూడా దరిదాపు 5 సార్లు పవర్ ప్రైస్ రేట్లు పెంచుకుంటా పోయి కూడా రూప్ ఛార్జీలు అంటున్నాడు. ఏంటంటే కూడా గత ప్రభుత్వం అని చెప్తున్నాడు. గత ప్రభుత్వం మిగులు విద్యుత్ ఇచ్చిపోయింది. ఇవాళ పవర్ కట్స్ చూసే పది దుస్థితి మన ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పనికిమాల ప్రభుత్వం, చేతగాన ప్రభుత్వం, నిస్సహాయత ప్రభుత్వం వల్ల మనం ఈ రోజు ఈ దుస్థితి చూడాల్సి వస్తూ ఉంది. ఇంకా చూడాలంటే సమ్మర్ వస్తూ ఉంది. ఏమి కాబోతా ఉంది అనేది తెలియడం లే. సమ్మర్ వచ్చినాక పూర్తిగా పవర్ ఇస్తారా లేకపోతే పూర్తిగా కరెంట్ ఎత్తేస్తారా? ఇది చీకటి ఆంధ్రప్రదేశ్ కాబోతుందా, చీకటి ప్రదేశ్ కాబోతుందా అనేది అర్థం కావడం లే. ఇది వర్షాకాలం, పూర్తిగా అన్ని రిజర్వాయర్స్ కూడా నిండుగా ఉన్నాయి. అన్ని నిండుగా ఉండి కూడా పవర్ కట్ చూస్తున్నాం. రేట్లు అడ్డగోల రేట్లు, రూపాయి 23 పైసలు రూప్ ఛార్జర్ అంటే అది నిజంగా దారుణం. సామాన్య మానవుడి మీద ఇది చాలా పెద్ద గుడిబండ బతకలేకుండా ఉన్నారు. ఇవాళ నూనె పెంచారు, పెట్రోల్ పెంచారు, గ్యాస్ పెంచారు, కరెంటు పెంచారు, రేపెల్లుండి గాలికి కూడా రేటు కట్టబోతున్నారు ఈ పనికిమాలిన గవర్నమెంట్. ఇది ఖచ్చితంగా దురహంకార గవర్నమెంట్ అని ఒక నిమిషం. ఈ 23 పైసలు ఖచ్చితంగా రద్దు చేయాలా? ఆ నిలుపుదల కాదు, రద్దు చేయాలా. మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత 2 సంవత్సరాలుగా పెంచిన రేట్లు కూడా తగ్గించాలా. ఆ డబ్బులు కూడా ప్రతి ఒక్క వినియోగదారుకి తిరిగి ఇవ్వాలా. తిరిగిస్తే కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు చెప్పిన విధానం ఏంటి, నువ్వు చెప్పిన వాగ్దానం ఏంటి? ఎన్నికల ప్రచారంగా పోతా పుత్తూరులో మీటింగ్ పెట్టినావు. మీటింగ్ పెట్టేమన్నావు, నేను వచ్చే 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా పెంచను అనే మాట నువ్వు చెప్పావు. ఇవాళ ఏం చేసావు? దరిదాపుల్లో 100 నూటికి 100% పెంచేసావు. ఇంతకుముందు 1 రూపాయి వస్తే 2 రూపాయలు తీసుకున్నావు. 10 రూపాయలు వసూలు చేస్తున్నా పాపాన పోలే, ఇప్పుడు 10 రూపాయలు వసూలు చేస్తున్నావు కరెంట్కి. ఇవాళ అది దాన్ని బట్టి చెప్పచ్చు ఈ ప్రభుత్వం ఎంత నిశ్శబ్దత ఉంది. నువ్వు మడమ తిప్పను, మాట తప్పను అంటావు, పూర్తిగా మాట తప్పుతూనే ఉన్నావు. ఏ ఒక్క మాట నిలబెట్టుకున్నావు? ఖచ్చితంగా మాకు ఒకసారి చెప్తే బాగుంటుంది, మేము ఇంటాం. ఏ ఒక్క మాట తప్పలేదని చెప్పండి మాకు. ఇంతకుముందు అనేవాళ్ళం ఒక్క 10 పనులు చెప్తే మీరు చేశాను ఒకటి నా వలగాదని చెప్తాం. ఈయన 10 చెప్తే 10 చేయలేక 10 సుద్ధగా చేయలే. అన్ని అరకొరగా చేయడం, చేశారు నటించడం, క్రమం పుట్టించడం, అంతా కాలయాపన చేయడం, ఆయన మటుకు ఇంట్లో కూర్చొని డబ్బులు దండుకోవడం. దీని తప్పితే వేరే పనిలే, వేరే పాపాన పోలే. ఖచ్చితంగా తిరుగుబాటు వస్తామంది. అది కాకుండా ఇక్కడ పవర్ లూమ్ సెక్టర్ ఉంది. చాలామంది ఇక్కడ జీవనాధారం అదే పవర్ లూమ్ సెక్టర్. 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇంతకుముందు ఇస్తా ఉన్నాం కదా ప్రభుత్వం, 200 యూనిట్ ఇస్తా ఉన్నాం. అది ఏమైందా పవర్? ఇంకోటి వీళ్ళంతా కూడా పవర్ రూమ్స్ అని ఇంట్లో పెట్టుకుంటారు. ఓ బాడుకుంటాయి ఇళ్ళు. ఎస్ఎఫ్టీ లెక్కన